విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు త్రాగునీటి సమస్యను గుర్తించి భీమిలికి చెందిన కట్టమూరి కుటుంబకులు సుమారు 80,000 విలువైన ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు కట్టమూరి లక్ష్మీకాంతం, సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం విద్యార్థుల సౌకర్యార్థం ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భీమిలి మండల అధ్యక్షురాలు ఎర్రబాల కృష్ణవేణి మాట్లాడుతూ, ఇక్కడ విద్యార్థులు త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల విద్యార్థులకు 250 భోజనం ప్లేట్లు అందించినట్లు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం షణ్ముఖరావు, కళాశాల ప్రిన్సిపల్ పి ఉమారాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందు ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు పక్కన సార్, ముందుకెళ్ళండి సార్, సార్ ఫ్రంట్కి వెళ్ళండి. అంటే మా కాలేజీకి ఇన్ని రోజులు డ్రింకింగ్ వాటర్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. కట్టమూరి ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ స్మారకార్థం మాకు ఈ ఆర్ఓ ప్లాన్ డొనేట్ చేశారు. ఈరోజు నుంచి మా స్టూడెంట్స్ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఇన్నాళ్ళు పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు డ్రింకింగ్ వాటర్ కోసం. ఈ రోజు నుంచి ఇంకా పిల్లలకి ఈ ఫెసిలిటీ కూడా వచ్చింది కాబట్టి మిడ్ డే మీల్తో పాటు ఈ డ్రింకింగ్ వాటర్ కూడా చక్కటి ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు డొనేట్ చేశారు. దానివల్ల పిల్లలు ఇంకా చదువులో ఇంకా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళకి టైం ఇంకా సేవ్ అయ్యి ఇంకా డిస్టర్బెన్స్ కూడా మాకు ఉండదు. మెయింటెనెన్స్ కూడా చాలా వాళ్ళకి చాలా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా పిల్లలందరి తరఫున కట్టమూరి ఫ్యామిలీ వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేసినందుకు, పెద్ద మనసుతో డొనేట్ చేసినందుకు మా హృదయపూర్వకంగా పిల్లల తరఫున నేను వాళ్ళకి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. భీమునిపట్నం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో త్రాగునీరుకి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కట్టమూరి ఆనందం గారు, సావిత్రమ్మల గారు తాలూకా జ్ఞాపకార్థం వారి తాలూకా సంతాన మొత్తం తమ్మండుగురు కూడా ఒక ఆలోచన చేసి ఇదే స్కూల్లో మేము చదువుకున్నాం, ఇలాంటి స్కూల్లో చదువుకొని మేము ఉన్నత స్థానంలోకి వెళ్ళాం, ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి ఏది అవసరం అనేటువంటి ఆలోచన చేసి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అన్నది పెట్టి పిల్లలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇవాళ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ డొనేట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. ముఖ్యంగా భీమునిపట్నం ప్రజానీకం తరఫున కట్టమూరి తాలూకా కుటుంబ సభ్యులందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కానీ సక్రమంగా మెయింటైన్ చేసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ స్కూల్కి కూడా ఆల్రెడీ డొనేట్ చేయడం జరిగింది, మరి నెక్స్ట్ జూనియర్ కాలేజీకి చేశారు, అలాగే చాలా స్కూల్స్లో కూడా స్టీల్ ప్లేట్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఇలాంటివి సక్రమంగా వినియోగించినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు కర్ణాటకలోనే వాళ్ళు సుమారుగా 100 స్కూల్స్కి డొనేట్ చేసినటువంటి వీరు, ఇదే ప్రాంతంలో పుట్టి ఇక్కడ చదువుకొని అభివృద్ధి చెందిన వీళ్ళు తప్పనిసరిగా ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మనకిచ్చినటువంటి డొనేషన్ని సక్రమైన పద్ధతిలో వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా కట్టమూరి ఆనందం సావిత్రమ్మల తాలూకా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్గా లయన్స్ క్లబ్ తరఫున, భీమునిపట్నం ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
విజయనగరం జిల్లా గజపతి నగరంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ, గోపాలరాజు అనే వ్యక్తి బీజేపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తప్పుడు పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, గజపతి నగరం నియోజకవర్గంలో బీజేపీ కాలిపోయింది, ఆ పార్టీకి కార్యకర్తలు లేరు అని ప్రచారం చేయడం తగదని అన్నారు. అదేవిధంగా ఆరిశెట్టి రామకృష్ణను జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, పెద్దింటి జగన్మోహన్ రావును జిల్లా స్వచ్ఛ భారత్ అధ్యక్షునిగాను నియమించారు. అనంతరం రామకృష్ణకు నియామక పత్రాన్ని అందించారు. జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. ఈరోజు గజపతి నగరంలో పివి గోపాలరాజు గారు అనే ఒక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పత్రికా ప్రకటించారు. చాలా సంతోషం. ఆయన నచ్చిన పార్టీకి ఆయన వెళ్ళిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీలో 2013లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేక మళ్ళీ జాతీయ పార్టీలోకి రావడం జరిగింది. జాతీయ పార్టీలో ఉండి ఈరోజు జాతీయ పార్టీ పేరు చెప్పుకొని పత్రికా ప్రకటనలు చేసుకుని కార్యక్రమాలు చేశారు కొంతవరకు. దాన్ని మేము కూడా ఆయన్ని గౌరవించాం. ఇంతవరకు ఆయనకు నచ్చలేదు. ఒక 4-5 వ్యక్తులతో పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదేం తప్పులేదు. ఆయనకు నచ్చిన పార్టీకి వెళ్ళిపోవచ్చు. ఒక ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి భారతీయ జనతా పార్టీ గజపతినగర నియోజకవర్గంలో ఖాళీ అయిపోయింది, ఏ కార్యకర్తలు లేరు అని ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని మభ్యపెట్టి ఈ ప్రచారం చేయడం ఆయనకి ఒక పెద్ద మనిషిగా ఆయనకి తగదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తి పార్టీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గోపాలరాజు అంటే మాకు గౌరవం. రామకృష్ణ శాంతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ అవడాన్ని ఈ పత్రికామకంగా విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం డి బూర్జివలస పాఠశాలలో పర్యావరణం పరిరక్షణలో భాగంగా చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో పాటు వాటి పరిరక్షణ బాధ్యత కూడా చేయూత ఫౌండేషన్ తీసుకుంటుందని ఫౌండేషన్ అధ్యక్షులు రాము అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ బెజవాడ రాజేశ్వరి, చేయూత ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మిత్తిరెడ్డి ఈశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. చెయ్యండి బాబు. పెట్టండి కింద పెట్టండి. ఎంత చెయ్యి పది కానీ పట్టుకుడు. అలాగే కొంతమంది పెద్దల సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థ నెలకొనడం జరిగింది. దీని ద్వారా జిల్లాలో ఇప్పటికీ కొన్ని వేల కొలది మొక్కలు నాటేయడం జరిగింది. వాటి సంరక్షణ కూడా చేసి చాలా పెద్ద మొక్కలు చేయించాం. అదేవిధంగా ఇప్పటి వరకు స్పోర్ట్స్ కిట్లు డిస్ట్రిబ్యూషన్ అయినా, అలాగే బుక్స్ డిస్ట్రిబ్యూషను, వాలీబాల్ టోర్నమెంట్సు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, ప్రతి ఆల్ యాక్టివిటీస్ కూడా మా రెడ్ క్రాస్ చేయూత ఫౌండేషన్ సొసైటీ తరఫున చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకొని సుమారు 1,20,000 రూపాయలతో పెయింటింగ్స్, ప్లాంటేషన్స్,
కొన్ని కొన్ని ఇక్కడ ఒక స్మాల్ లైబ్రరీ, పిల్లలకు సంబంధించిన లైబ్రరీ ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం. దీనికి మా సొసైటీ సభ్యులు, అలాగే గ్రామ ఎంపీటీసీ మరియు మండల పరిషత్ అధ్యక్షురాలు గౌరవ శ్రీమతి ఎంపీపీ గారు, గ్రామ పెద్దలు రావునాయుడు గారు పూర్తి స్థాయిలో మాకు సహాయ సహకారాలు ఇక్కడ అందించడం, మరియు మా చేయూత ఫౌండేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులు మిత్రుడు ఈశ్వరరావు గారు, అలాగే హెచ్ఎం గారు, మరియు నా తోటి చేయూత ఫౌండేషన్ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ఒక మోడల్ స్కూల్గా, జిల్లాలో ఒక కొత్త మోడల్ స్కూల్గా ఏర్పాటు చేద్దామని సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలకి సన్నద్ధం చేసి గ్రామ స్థాయిలో ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పిల్లల్లో మార్పు తీసుకురావాలన్నదే మా సంస్థ ఉద్దేశం. మా స్కూల్లో కింది సంవత్సరం వరకు 62 మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. కింది సంవత్సరం ఆగస్టుకి 6 సార్స్ 3 సార్స్ 3 టీచర్స్ వచ్చారు. రోజు చాలా తక్కువ ఉందని తెలిసి యాన్యువల్ డేకి బాగా జరిపి చేరాలని, పిల్లల్ని ఎక్కువ చేరాలని చెప్పారు. దానికి మా గ్రామంలో అందరూ ఒప్పుకొని చేర్పించారు. ఈ సంవత్సరం మా స్కూల్లో 92కి పైగా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చేరినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా స్కూల్లో 50కి పైగా మొక్కలు నాటారు. మా సార్స్ బాగా చెప్తున్నారు. స్కూల్లో రాము గారు మా స్కూల్కి 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ప్రింట్ చేయిస్తున్నారు. గొచ్చులు కూడా వేయించారు సార్సు. అందరూ మొక్కలు వేసి పర్యావరణం రక్షించాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం రేలంగి గ్రామంలో పారిశుద్ధ నిర్వహణ లోపంతో త్రాగునీరు కలుషితం కారణంగా స్థానిక ప్రజలను వ్యాధిన బారిన పడేలా చేసింది. కాలుష్యం బారిన పడి గ్రామస్తులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రులలో చేరిన వైనం. గ్రామంలో త్రాగునీటి పట్ల, పారిశుద్ధ పరిస్థితుల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 2 ముగ్గురు అనారోగ్యంతో ఇబ్బంది పడగా గడిచిన 3 రోజుల్లో బాధితుల సంఖ్య 10కు చేరింది. బాధితులంతా రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను, తణుకు ఏరియా ఆసుపత్రిలోను చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఏ వీధి చూసినా పందుల స్వైర వ్యవహారం, మురికి కొంటలతో డ్రైన్లు కంపు కొడుతూ దోమలకు కేంద్రంగా మారాయి. ఇటీవల తణుకులో పర్యటించిన ఎమ్మెల్యే పారిశుద్ధ పరిస్థితి చూసి పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించింది. మాకు జనం అభివృద్ధి కోసం, మంచితనం కోసం మేము మాట్లాడుతున్నామండి. ఈ వాటర్ బాగోలేదండి, అలా పట్టించుకుంటలేదండి. ఈ వాటర్ ప్రాబ్లం వచ్చే ప్రతి తుప్పిని కూడా జ్వరాలు దోకులు ఈ రోజు వెళ్ళండి. వీళ్ళందరినీ మేము చెప్పిన వాళ్ళు పట్టించుకోండి. ఆఫీసర్ అన్న వాళ్ళు అసలు ఎవరి కొంపకి రాడండి, ఎవరి ఇదికి రాడండి. అయినా ఇదని ప్రాబ్లం అండి. ఈ డ్రైన్ సెలక్షన్ అయిన డ్రైన్ అండి, ఇప్పుడు కట్టలేదండి. ఈ డ్రైన్ కడతామన్నారండి, సిమెంట్ రోడ్ వేసి డ్రైన్ కడతామని చెప్పారండి. వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ డ్రైన్ ఉంది అబ్బాయి అని చెప్పారు. ప్రెసిడెంట్ గారిని కనుక్కుంటే డ్రైన్ లేదన్నాడు అండి. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు డ్రైన్ ఉందాకి అండర్గ్రౌండ్ డ్రైన్ లేదంటే ఏంటని కనుక్కుంటే మాలపిల్లిలో పళ్ళు అయిపోయి మీకు డ్రైన్ కట్టారండి. ఆయన దిగిపోవడం డ్రైన్ అయ్యలేదు. ఎవరండి ఊర్లో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కే చేస్తారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, ఆయన సెలక్షన్ చేస్తారు, చేయించుకోవాలి కదా. చేయించుకుంటే మనలో ముందండి, ఆయనలో ముందా. గ్రామ మీటింగ్లు పెడతారు కదా, దానికి వెళ్ళారా మీరు? ఎవరండి? నేను ఎప్పుడు వెళ్ళేదండి, నేను చదువుకోలేదండి. నేను చదువుకోలేదండి, ఏదో చిన్న కొట్టేట్టుకుని దాని మీద మీరు ఇది మెయిన్ శానిటేషన్ అండి. శానిటేషన్ క్లియర్గా ఉంటే అన్ని రకాల రోగాలు మనకు అరికట్టుకోవచ్చు. ప్రజలు కూడా అవగాహన తీసుకురావాలి. కాచి అలా చీళ్ళు తాగాలి, తర్వాత ఏమో మాంసాలు నీసు మాంసాలు తినొద్దని చెప్పాం. అందరికీ కూడా చాటింపు వేసి మైక్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నాం. అవేర్నెస్ కావాలి, పరిశుభ్రత కావాలి, పర్సనల్ హైజీన్ కావాలి, కాచి అలా చీళ్ళు తాగాలి, వేడివేడియే తినమని చెప్పాం. ఆ తర్వాత నీసు మాంసాలు అలా వారం రోజులు ఎవరు తినొద్దని కూడా చెప్తున్నాం. ఈ విధంగా తగిన చర్యలు తీసుకుని పంచాయతీ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయించి ఏర్పాటు చేస్తాం. మెయిన్ ఇక్కడ బాగుపడవలసిన డ్రైనేజ్ సిస్టమ్, శానిటేషన్ రెండు బాగుంటే ఊరంతా బాగుంటుందండి. ఇక్కడ జగన్మోహన్ అని ఏలుడి మీచర్కి వచ్చాను ఎంపీహెచ్ఓ. ఇక్కడ శానిటేషను, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేదండి. దానివల్ల ఇక్కడ లారో బిల్డింగ్ ఉంది, తర్వాత ఎక్కువ అంటువ్యాధులతో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే విషయం మా స్టాఫ్ మెడికల్ కంటే సర్వే చేస్తున్నారు. ఇక్కడ కూడా పంచాయతీలతో మాట్లాడి శానిటేషన్ చేయమని చెప్పాను, ఏబిటై కొట్టమని చెప్పాను, డ్రైన్స్ని క్లీన్ చేయాలని చెప్పానండి. ఇక్కడైతే శానిటేషన్ పూర్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వ్యాధులు రావడం మొత్తం చాలా ఎక్కువగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ పక్క డ్రైనేజ్ సిస్టమ్ లేదు.
ఎంత కచ్చే డ్రైన్లు ఉన్నాయి, అవి కూడా క్లీనింగ్ లేవు. లారో అన్ని చోట్ల కూడా ఇంచుమించు ఊరిలో అన్ని చోట్ల కూడా మనకు లారో బిడ్డింగ్ కనబడుతుంది. అవన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు సెక్రటరీతో స్పెషల్ ఆఫీస్తో మాట్లాడాను. అవన్నీ కూడా ఇప్పుడు బ్లీచింగ్ కొట్టించి తర్వాత డ్రైన్ క్లీన్ చేయించి ఏపీటు మళ్ళీ కొట్టేలాగా ఏర్పాటు చేశాం. అలాగే రెండు వారానికి ఒకసారి స్ప్రేయింగ్ కంటిన్యూగా చేసేలా మాత్రం చెప్తున్నాను. నీరు తాకూడదు అంటున్నారు కదా ఇప్పుడు, ఆడు ఒక వారం రోజులు కొద్దిలో తాకు. నీళ్ళు ఎలా ఉంటాయి అమ్మా? నీళ్ళు బాగుంటాయి అండి, నీళ్ళు మంచి నీళ్ళే కానీ అన్నీ బాగానే ఉంటాయి. మూడు రోజుల నుంచి బిసింగ్ నాసం వస్తుందో కిలికిలి కిలికిందో వచ్చినాయండి. అవి మళ్ళీ పైసంగ్ పెట్టుకుని మళ్ళీ అడ్డు పెట్టుకుని నేను పట్టుకున్నానండి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, మళ్ళీ ఎంతలో మళ్ళీ కడిగేసి మళ్ళీ పట్టేసుకుందాం. అయ్యే తెచ్చుకుని అయ్యే తాగేవాడి. మా అమ్మాయి అయితే బయట ఫ్యాక్టరీకి వెళ్తుందండి, తనకి ఏమి ప్రాబ్లం లేదు, నేనే ఇంట్లో ఉంటాను. నాకు వచ్చిందండి తాగిన తర్వాత అండి. ఎక్కువ కూడా తాగలేదండి, బిసింగ్ వేసారండి. బిసింగి ఫుల్గా వేసేసారండి, వాసన వచ్చిందండి, వాటర్ ప్రాబ్లం ఉందండి. ఆ రోజు వాడండి మసీదు వీధి, మసీదు వీధికి మాకు డ్రైనేజ్ వాడకం లేదండి. అసలు డ్రైనేజ్ వాడకం లేక మేము ఎన్ని సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. నాన్నగారు ప్రెసిడెంట్ ఎక్కారండి, ఆయన చేయించలేకపోయారు. పేటలో ఆయన ప్రెసిడెంట్ ఎక్కారండి, ఆయన చేయించలేకపోయారు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎక్కారండి, ఆయన వల్ల కూడా మాకు డ్రైనేజీ రాలేదండి. ఎన్నోసార్లు ఈ పేర్లు రాసుకెళ్ళి పంచాయతీలో ఎన్నోసార్లు ఇచ్చేవాడి మేము, అయినా కానీ మా డ్రైనేజీ వాడకం రాలేదు. మేము డ్రైనేజ్ వాడకం లేక పిల్లలకి దోవలు కుట్టి చీకలు కుట్టించి మేము ఎంతో బాధపడుతున్నాం. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అంటున్నారండి. మాకు ఓటేయండి మేము చేస్తాం, మాకు ఓటేయండి మేము చేస్తాం అంటున్నారు తప్ప ఒక్కరు వచ్చి ముందుకొచ్చి మాకు డ్రైనేజ్ వాడకం మాకు ఎప్పుడు చూపించలేదండి. అనంతపురం ఉదయ అక్షర జిల్లాలోని గుత్తి పట్టణంలో అనంతపురం తాడిపత్రి వైపు వెళ్లే కోడలలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత విభజన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసి నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని, అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలకు నరకం చూపించారని ఆయన ఆరోపణ చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని ప్రజలు మభ్యపెట్టి ఢిల్లీ నుండి మట్టి నీళ్లతోనే సరిపెట్టారని, ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు తెలుగుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో పార్టీల మద్దతు ఎంతో అవసరమని తెలుసుకుని ప్రజా సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్తో అది సాధ్యమని భావించి కాంగ్రెస్తో జతకట్టారని, ప్రాంతీయ పార్టీలైన జనసేన, యువజన కార్మిక రైతు, వైఎస్ఆర్సీపీలు కూడా మతతత్వ పార్టీ బీజేపీతోనా ప్రజా సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్తోనా తొందరగా తేల్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటిని దిగ్విజయంగా అమలు పరిచిన కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షుడు జీవానందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన గుంతకల్ నియోజకవర్గమని, ప్రజాపాలకులు తమ సొంత ఆస్తులను స్థిరాస్తులను పెంచుకున్న యోచనలో అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. వైఎస్ఆర్ మీద అభిమానంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు, ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారి కోసం, నిరాదరణకు గురైన మహిళల కోసం, అనారోగ్యానికి గురైన కుటుంబాల కోసం ఇంకా మెరుగైన సేవా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అది మీ చేతుల్లో ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గుంతకల్ నియోజకవర్గం, ఆయా గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు తులసిరెడ్డి, శైలజనాథ్, కోట్ల సూర్యప్రకాష్, రాజీవ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోట సత్యం, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్, మిషన్ పీసీసీ మెంబర్ గాలి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి మహేంద్ర, గుంటకల్ పట్టణ అధ్యక్షులు అలవాంజ్ ఫిరోజ్, మెకానిక్ భాష, మహిళా నాయకురాలు గౌసియా దీప్తి, లక్ష్మీనారాయణ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా మన వృత్తి పట్టున మనవుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి గారికి, కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారికి, అదేవిధంగా శైలేనాథ్ గారికి, తులసిరెడ్డి గారికి, మయప్పన్ గారికి, మరియు అందరికీ జిల్లా అధ్యక్షుల వారికి, మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారం చేపట్టబోతుందనేటువంటిది ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం. అయితే మన రాష్ట్రంలో ఈరోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ పోరాడుతున్నదంతా ఒకటే మాట, ఒకటే పాట, అది ప్రత్యేక హోదా. ఎందుకంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, నిధులు కొరత ఉంది. రాష్ట్ర అధినాయకులు ఎవరైనప్పటికీ, ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ ఇక్కడ నిధులు ఉంటేనే పాలనేటువంటి జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్పి ఎన్నో హామీలు ఈరోజు సరిగా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. దానికి కారణం నిధుల కొరత. కేంద్రం నుంచి రావాల్సిన పట్టణ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మరి కేంద్రం నుంచి రావాలంటే వాళ్ళకి కేంద్రంలో ఇచ్చే మనసు ఉండాలి. ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఏ కోసం మన రాష్ట్రానికి ఒక చిన్న గవ కూడా ఇవ్వడానికి ఏ మాత్రం మనసు లేదు వాళ్ళకి. మరి ఈ రోజు కాదు, గతంలో చూస్తే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంద్రమ రాజ్యం ఎంతో సుభిక్షంగా చూపాలిచ్చింది. ఏ ఇల్లు కట్టుకునే ఇంద్రమ పాలనలో కట్టుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా పనికాహార పథకాలు కావచ్చు, ఆరోగ్యశ్రీలు కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవి. మరి కూడా కేంద్రం నుంచి నిధులు వస్తేనే జరుగుతాయి. ఈ రోజు నీళ్లు ఎక్కడో దిగుకుపోతున్న నీళ్లు కూడా ఎత్తిపోతున్న పథకం నుంచి కిందికి పైకి తీసుకొస్తున్నారంటే అది కేవలం కేంద్రం నుంచి పార్టీ రావడం వల్ల జరుగుతున్నది. మళ్ళీ ఈ రోజు ప్రాంతీయ పార్టీలలో ఎవరు కూర్చుని కూడా అది సాధ్యం కాదని చెప్పేసి భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఎన్నో చెరువులు ఉన్నాయి. ప్రతి గ్రామానికి దాదాపుగా 2 గ్రామాల చెరువు ఉంది. దాదాపుగా ప్రతి చెరువులో నీళ్లు తుక్కు నీళ్లు కూడా లేవు. దాదాపుగా 80 గ్రామాల పైకి తాగుడు తాగునీరు కూడా లేవు. ఈరోజు ఫ్లోరైడ్ వాటర్తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో పామిడి కొద్ది కొండగల్ టౌన్లలో నుంచి నీళ్లు మినరల్ వాటర్ తెప్పించుకొని కొట్టి కొనుక్కొని కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుంది. తాగడానికి లేవు, పంటలు పండించుకోవడానికి లేవు. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అధ్వర్యంలో భవిష్యత్తులో ప్రతి చెరువుకి నీళ్లు అందరినీ వల్ల ఇస్తారని చెప్పేసి వాగ్దానం చేశారు పెద్దలంతా. మన సంవత్సరంలోనే మన చెరువులన్నీ నీళ్లతో నిండబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇవన్నీ నెరవేరుతాయి, 12 జాతీయ సంస్థలు నెరవేరుతాయి. రైతుల రుణమాఫీ గతంలో కాంగ్రెస్ చేసింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన 10 రోజుల లోపల ప్రతి రైతులకు అన్ని రకాలైన వ్యవసాయ రుణాలు 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ఇప్పటికే కిడాకిండిగా చెప్పినారు. మన హయాంలో 50 రూపాయలు డీజిల్, 80 రూపాయలు అయింది. ఈరోజు మన హయాంలో 60 రూపాయలు పెట్రోల్, 90 రూపాయలు అయింది. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, అతను ప్రధాని అయితేనే జిఎస్టి పరిధిలోకి తీసుకుని వచ్చి ఒక్కసారిగా ఒక్కొక్క లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 20 రూపాయలు ధర తగ్గిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా
జిఎస్టిని సరళీకృతం చేస్తామని, రైతులకు మద్దతు ధర ఇస్తామని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ముందస్తు ఎన్నికల ప్రణాళిక మీ ఇంటి ముందు వచ్చి తీసుకుని వచ్చింది, అదే ప్రమాణ పత్రాలను తీసుకుని వచ్చింది. కాంగ్రెస్ హయాంలో 460 రూపాయలు గ్యాస్ ఒక సిలిండర్ ధర, ఈరోజు 900 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఎవరైతే పేద మహిళలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేలే, డ్వాక్రా సంఘాలు చిత్రమైపోయినాయి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క సంఘానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేస్తే రోషన్ గారు ముఖ్యమంత్రిగా, చివరిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన చొరవ తీసుకుని నీళ్ళని శ్రీశైలం నుంచి జీడిపల్లి వరకు ఆ నీళ్లను తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగని మీ గుర్తి తీసుకుని వస్తుంది ఉద్యోగ సమస్య పరిష్కారాన్ని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ఈరోజు పత్రికా దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సభ్యులు, ఆశ్రమ హాస్పిటల్ చైర్మన్ శ్రీ గోకరాజు గంగరాజు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ జర్నలిస్ట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రీ చందు జగన్నాథం, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోమసుందరం, ఆశ్రమ హాస్పిటల్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ రావు, సిఇఓ డాక్టర్ హనుమంతరావు మరియు ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎస్పీ రవిప్రకాష్. అడిగితే చేస్తారు అంటుంటారు అక్కడక్కడ, నిజంగా ఇది పెద్ద విషయం కాదు. ఈ హాస్పిటల్ పెట్టింది కూడా మనం వంతు ఏదో ఒకటి మన జిల్లాలో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆశ్రమం మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది. అనేక పెద్దలు, క్షత్రియ పెద్దలంతా కూడా దీన్ని పెట్టాలని వారంతా సంకల్పించారు. తర్వాత వారు ఎక్కడో ఉండటం, వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించగా నా మీద భారం అంతా నా మీద పెట్టారు. అందుచేత వారి అందరి పొరుగు కాపాడటం కోసం ఈ ఇన్స్టిట్యూషన్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరు కలిగిన కాలేజీగా మేము తీర్చిదిది మా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీకే కాదు, వచ్చిన పేషెంట్లు ఎవరికి కూడా కన్సల్టేషన్ ఫీజు ఉండదు కదండి, బెడ్ ఛార్జెస్ ఉండవు, పేషెంట్స్ అంతా ఇన్ పేషెంట్స్ అందరికీ భోజనం కూడా ఉచితంగానే పెడతాం. ప్రభుత్వ హాస్పిటల్ కన్నా కొంచెం దూరం తప్ప తప్పకుండా అక్కడికన్నా మెరుగైన సేవలు అందరికీ చేస్తాం. మేము మీరు ఫర్ సర్వీస్ తప్ప మనం మెయిన్ సర్వీస్, తర్వాత వ్యాపారం అదంతా. కానీ ఈరోజు అది సహకారం ఉన్నందుకు చాలా సంతోషం. వేదిక మీద నిర్మించిన పెద్దలు మా ప్రిన్సిపల్ గారు కృష్ణమూర్తి గారు, అలాగే మన చీఫ్ గెస్ట్ మన జిల్లా ఎస్పీ గారు రవిప్రకాష్ గారు చాలా సమర్థవంతంగా నాన్ కాంట్రవర్షియల్గా చాలా ఎఫిషియెంట్గా నడుపుతున్న ఎస్పీ గారు చాలా ప్రశాంతంగా మన జిల్లా ఉందంటే వారు చాలా అనుభవంతో అన్ని రంగాల వారిని కూడా సాటిస్ఫై చేస్తూ సమర్థవంతంగా చేస్తున్న వారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ ఎం రవిప్రకాష్ గారు, ఐపీఎస్ ఎస్పీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అదేవిధంగా సోమసుందర్ గారు, రాజు గారు, జనార్దన్ గారు అండ్ మన కృష్ణమూర్తి ప్రిన్సిపల్ గారు, సిఇఓ అనంత గారు, ఇంకా మిగతా ముఖ్యులందరికీ కూడా, జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు.
ముఖ్యంగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక స్టార్టింగ్లోనే చాలా చక్కగా చెప్పారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ అంటూ ఎవరినైనా సొసైటీలో చిన్నపిల్లలను అడిగినా ఫస్ట్ చెప్పేది డాక్టర్, ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్స్, రెండోది వాళ్ళకి రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మూడోది ఎవరైనా చూస్తే 24 అవర్స్ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ప్రజలకి, అధికారులకి, ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి, మిగతా అన్ని సంస్థలకి అనుసంధానకర్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలంటే మీడియా వ్యక్తులుగా చెప్పచ్చు. ఇటువంటి ముగ్గురు కలిపి ఒకే వేదిక మీదకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నవంబర్ 16 ఈజ్ ఎ సింబాలిక్ ఆఫ్ ఎ ఫ్రీ అండ్ రెస్పాన్సిబుల్ ప్రెస్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ 1956 ముందు పాత్రికేయులు కానీ జర్నలిస్టు కానీ వివిధ రంగాల్లో పనిచేసేవాళ్ళందరికీ ఒక ఫోరం అనేది లేదు. 1956 ప్రెస్ కమిషన్ ఫామ్ చేసినప్పుడు దీనికి ఒక ఎథికల్ జర్నలిజం గురించి వాచ్ డాగ్ ఒకటి ఉంటే బాగుంటుందనేసి ప్రెస్ కమిషన్ డిసైడ్ చేసింది. దాంట్లో కొన్ని చర్చలు జరిగి 1956 నుంచి ఆన్ సెవరల్ ప్లాట్ఫామ్స్ ఫైనలీ ఆన్ నవంబర్ 16, 1966 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దట్ ఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ ఆల్ దిస్ ప్రెస్ అండ్ ఎథికల్ జర్నలిజం దాని గురించి. సో ఆ దినాన్ని పురస్కరించుకొని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఎంపి నర్సాపురం గోకరాజ్ నగరాజు గారికి, అలానే ఇప్పుడే వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే తాడేపల్లిగూడ మాణిక్యాలరావు గారికి, అలానే చందు జనార్దన్ గారికి, మన సోమసుందరం గారికి, అలానే నరసింహరాజు గారికి, అలానే కృష్ణమూర్తి గారికి, ప్రిన్సిపల్ విజయమోహన్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ అండ్ హనుమంతరావు గారు, ఈశ్వరరావు, అలానే రాజుగారు, అలానే మన ప్రెస్ ఉపాధ్యక్షులు రాష్ట్ర మాణిక్యాలరావు గారు, ఇక్కడికి వచ్చిన అందరికీ, ఆల్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ ఏర్పడి మన పాత కాలం కూడా ఈ ప్రెస్ అనేది ఉంది. జర్నలిజం అంటే ఏదైనా సమాజంలో ఒక మంచి పని కానీ ఒక చెడ్డ పని కానీ జరిగినప్పుడు అది 10 మందికి తెలియజెప్పేవారు పాతకాలంలో. దాదే తదనంతరం ప్రెస్గా పరిణామం జర్నలిజంగా రూపుదిద్దుకుంది. దానికి జర్నలిజం కోర్సులు కానీ, దానికి ఎథికల్ బిహేవియర్ కానీ, దానికి చాలా కోర్సెస్ కానీ మన భారతదేశంలో, ప్రపంచంలో కూడా చాలా జరిగింది. సిటిజన్ జర్నలిజం ప్రపంచం అంతా ఉంది, మనకు కూడా వస్తుంది. కానీ ట్రెడిషనల్ జర్నలిజం ఉంటుంది సార్, ఎందుకంటే వాట్సాప్లో 190 అబద్ధాలు వస్తున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ రిపోర్ట్ వచ్చిందండి వారం క్రితమే. ఇండియాలో వచ్చే వాట్సాప్లో వచ్చే మెసేజ్ల మీద, ట్విట్టర్లో వచ్చే వాటి మీద బీబీసీ వాళ్ళు ఒక సర్వే చేసి 90% తప్పుడు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అంచేత ట్రెడిషనల్ మీడియా ఉంటుంది, జర్నలిస్టులు ఉంటారు, మా వరస్ట్ కండిషన్స్ అట్లాగే ఉంటాయి. అంచేత మాకు ఇటువంటి ఇనీషియేటివ్స్ సపోర్ట్ అవసరం సార్. మేమేదో గవర్నమెంట్ని, మేనేజ్మెంట్ని అడగలేకపోతున్నాం కానీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు మాకు మెడికల్ ఎయిడ్ ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు హెల్త్ కార్డు ఇనిషియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఇప్పుడు ఈ జిల్లాలో 1,000 మందికి హెల్త్ కార్డు IRPR ద్వారా మాకు ఉంది సార్. మేము కొంత డబ్బు కట్టుకుంటాం, వాళ్ళు కొంత కడతారు.
గవర్నమెంట్ కొంత పడుతుంది. మీరు ఇప్పుడు ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సంతోషం, మేము వెల్కమ్ చేస్తూ కృతజ్ఞతగా స్వీకరిస్తూ. జిల్లాలో ఇంకా మిగిలేదు ఒక 700 మంది ఉంటారు సార్. ఆల్రెడీ వాళ్ళకి హెల్త్ కార్డు ఉంది గవర్నమెంట్ది. హెల్త్ కార్డు ద్వారా మీ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటాం. గవర్నమెంట్ కవర్ చేసేది కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్. మిగిలిన సర్వీసెస్ని కాస్త జిల్లాలో వాళ్ళకి కూడా మీరు మీరు మా ఎంపీ, మేము మీకు ఓట్లు వేసాం కాబట్టి ఆ రిక్వెస్ట్ కూడా సార్. నాకు చాలా బాగా పూర్వం నుంచి వారిని పరిశీలించుకుని విలువలు కట్టుబడి పనిచేసే ఫ్యామిలీ. జిల్లాకి 2 విద్యా సంస్థలు, గొప్ప విద్యా సంస్థలు, డిఎన్ఆర్ కాలేజీ కానీ ఆశ్రమం కానీ, వారి కుటుంబ స్థాయిలో ఉంది. ఒక విప్లవాత్మకమైన మరి స్థితిలో ఉంది. మరి ఇటువంటి పత్రిక మరి పత్రికా విలేకరు లేకపోతే, జర్నలిస్టులు లేకపోతే మనకి ఎటువంటి సమాచారం అందదు. వారిని గుర్తించి, వారి శ్రమను గుర్తించి వారికి మన ఆశ్రమ హాస్పిటల్ యాజమాన్యం ఈ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం చాలా శుభ సందర్భం అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవం సందర్భం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాను. మనం ఎప్పటి నుంచో మరి మా పెద్దలు చెప్పినట్టు విధంగా 2015 సంవత్సరంలో మన గౌరవ ఈ హాస్పిటల్ చైర్మన్ గారు, గౌరవ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు గంగరాజు గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా సార్ మన హెడ్ క్వార్టర్లో పెద్ద హాస్పిటల్లో కొంత దగ్గరగా ఒక గుడ్ నేమ్ ఉన్న హాస్పిటల్లో ఎట్లా హెడ్ క్వార్టర్ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఫ్రీ హెల్త్ కార్డ్స్ కావాలని చెప్పి మిమ్మల్ని ఆ రోజు అప్పీల్ చేశాము. మీరు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు. మీకున్న బిజీ షెడ్యూల్లో కొన్ని సందర్భాల్లో మీకు సాధ్యపడే అవకాశం లేవు కాబట్టి ఇక్కడ మేము ఇక్కడున్న సీఓ గారిని మీ తప్పి మనం అప్రోచ్ అవుతున్నాం. అదేవిధంగా సైమల్టేనియస్గా ఎవరు ఊహించినా కలిసి మాట్లాడుతుంది మా హాస్పిటల్ నుంచి చైర్మన్ గారు వాళ్ళ టీం ఇచ్చిన డైరెక్షన్స్ అని మీడియా కన్నా చెప్పి చేసినందుకు ప్రత్యేకంగా. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మేము అడుగుతున్నప్పటికీ కూడా కాదనుకోవాలి, కాదనలేదు. వ్యవధి లేక, టైం లేక, వారు ఉన్న బిజీ షెడ్యూల్లో సమయాన్ని కేటాయించలేవే తప్ప ఆ రోజే మన ఎంపీ గారు తప్పనిసరిగా మీడియా మిత్రులందరూ నేను హెల్త్ ఖచ్చితంగా ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇస్తానని చెప్పి అన్నారు. ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూ తరఫున మరి ఎంపీ గారికి, కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే మిగతా గెస్టులు మాట్లాడాలి కాబట్టి నేను ఈ కార్యక్రమానికి మరి గత 2 రోజులుగా 3 రోజులుగా జిల్లాలో మా మీడియా గ్రూప్ అందరికీ పిక్ చెప్పాము. జిల్లా నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా సొంతంగా చెప్పినట్టు అన్ని ప్రాంతాల నుండి కూడా ఒక హెడ్ క్వార్టర్ అయినా జిల్లా జీవీఎస్ఎన్ రాజు అక్క గోపీనాథ్ గారు, డి రమేష్ బాబు గారు, టిఎస్ వెంకటేశ్వరరావు గారు, నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేట నుండి ద్వారకా తిరుమల పాదయాత్ర చేసి చిన్న వెంకట స్వామిని దర్శించుకున్న మంత్రి జోహార్, జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ మంత్రి జవహర్, కోడికత్తి పెద్ద డ్రామా అని, ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, అందులో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదని, ఇది పెద్ద డ్రామా, కత్తితో పొడిస్తే చొక్కా ఎందుకు చిరగలేదని, అది కత్తి కాదు అని, పోరుకని,
అయినా జగన్ చచ్చిపోతే మాకేంటని జవహర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ పవన్లో తోలుబొమ్మల ఆటలు ఆడుతున్నారు. కేంద్రం వారిని నడిపిస్తుందని, రాష్ట్రంలో సిబిఐ సరిగ్గా పనిచేయడం లేదని, అయినా కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోర్టులు సైతం తమ ఆధీనంలో పెట్టుకున్నాయని, ఇక సిబిఐని ఎలా నమ్మగలమని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. అందనంత ఎత్తుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో పోలవరం నిర్మాణం 60% పైగా, అదేవిధంగా అమరావతి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ అనేక ఐటీ కంపెనీలని ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా పరిపాలన సాగుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో దుష్టత్రయం అనేది ఒకటి బయలుదేరింది. ఈ దుష్టత్రయం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి? బీజేపీ, జనసేన, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా ఛిద్రం చేయాలని ఆలోచన చేయడమే కాకుండా కుక్కలకి పరిస్థితి చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. అన్నదేవరపేట నుంచి ఈరోజు ఇప్పటికీ 112 కిలోమీటర్లు, వాస్తవంగా 102-103 కిలోమీటర్లకు అయిపోద్ది అనుకుంటే 112 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగింది. యాత్రలో అశేషంగా ప్రజలు ప్రతి గ్రామం నుంచి, ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గం సహజంగా నేను అక్కడ ఉన్నాను కాబట్టి మా వాళ్ళందరూ వస్తారు, కానీ ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండటం, అంతేకాకుండా గోపాలపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా బాపిరాజు గారు కానీ అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అంతేకాకుండా మురళీమోహన్ గారు చూస్తూ ఉన్నాం, మాకన్నా కూడా హుషారుగా అన్నదేవరపేట నుంచి మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కూడా ఆయన పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని ఆ దుష్టత్రయం నుంచి కాపాడాలని, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఎవరైతే ఈ దుష్టత్రయం చెప్తా ఉన్నారో వీళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా ఉండటం కోసం, ఎందుకంటే మానవ ప్రయత్నం చేయాలి, ఆపై దైవానుగ్రహం కూడా ఉండాలి. ఏ సంకల్పానికైనా ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. దైవ సంకల్పం కోసం ఈరోజు చిన్న వెంకన్న సన్నిధికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కొవ్వూరు నుంచి కార్యకర్తలు, నాయకులు చౌదరి గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకటే, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరే కావాలి, నువ్వే కావాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వే కావాలనే నినాదంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక మంత్రి పర్యటనలో విజ్ఞాపనలు అనేక ఉంటాయి, ఎక్కడ ఒకటి చోట తప్ప ఎక్కడ కూడా ఒక రోడ్డు సమస్య ఏదో చిన్న సమస్య చెప్పారు, అక్కడ తప్ప ఎక్కడ కూడా ప్రజలు మాకు అది రాలేదు, ఇది రాలేదు అని రాలేదు. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తిగా సాగుపడ్డాయి. ఈ విధంగా ఉంది, గతంలో జన్మభూమి కార్యక్రమం చేసినప్పుడు ఆ జన్మభూమి కార్యక్రమంలో అన్ని వినతలు విజ్ఞాపనలో ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కూడా నగరదర్శిని కానీ గ్రామదర్శిని కానీ చేస్తున్న సందర్భం కానీ, ఈ ప్రత్యేక కార్యక్రమం వేడుకోలు యాత్ర సందర్భం కానీ ప్రజలెవరూ కూడా వినతలు ఇవ్వలేదు, కేవలం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ ఈ సమయంలో ఆ దుష్టత్రయం కన్నుపట్టడం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, వారి బారి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడమని, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయమని వెంకన్నను వేడుకోవడం జరిగింది. బోడికత్తి డ్రామా వైసీపీ, అసలు బోడికత్తి డ్రామా అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయాలి? మా కంట్రోల్లో లేవు. అదే కాదు, ఇక్కడ పొడిచినప్పుడు బాగానే ఉన్నాడు, విమానంలో వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాక హాస్పిటల్లో చేరాడు. 0.5 mmది అది ఒకేసారిగా పెద్ద ఎత్తుగా 9 కోట్లు పడేదాకా వెళ్ళిందంటే ఆ డ్రామా ఎవరితో తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా విషయం ఉందేమో అని అనుమానం చెప్తా ఉన్నారు. విషయం ఉంటే చచ్చిపోతే ఏమవుద్ది? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గందరగోళం చేయాలి? ఈ రాష్ట్రంలో ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటాం, పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ఏదో విధంగా నాశనం చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కోడికత్తె డ్రామాని ఎందుకు నిన్న అసలు నేను కోడికత్తే వాళ్ళది అంటున్నాడు, అసలు దేంతో పొడిపించుకున్నాడు? మొదటి రోజు మీ టీవీల్లో కూడా వచ్చింది పోర్క్తో జరిగిందని. ఎందుకంటే కోడికత్తె అంటే కనీసం పొడిస్తే చొక్కా జరుగుతుంది, చొక్కా ఎక్కడ జరగలే, ఇక్కడ రిపోర్ట్ చేయడు, వీళ్ళ దగ్గరకు రాడు, ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు కానీ ముఖ్యమంత్రి మాత్రం కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని అన్నింటినీ నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలనుకోవటం చాలా విడ్డూరం, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కోడికత్తె డ్రామా అయిపోయింది దాదాపు. డిసెంబర్ 4 నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకి టీడీపీ ద్వారకాత్రమం నుంచి ముందుకెళ్లే ఉద్దేశంతో ఈ పాదయాత్ర అనుకుంటున్నాం. ఈ యాత్ర ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరిని చైతన్యవంత తూర్పుగోదావరి జిల్లా బెక్కువల మండలం కుంకుదుర గ్రామంలో నిర్మాణం పూర్తిగా వచ్చిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా రిసోర్స్ పర్సన్ మేడపాటి సత్యనారాయణ రెడ్డి, గ్రామంలో గల అంగన్వాడీలు, ఆశా ఏఎన్ఎంలు,
డ్వాక్రా మహిళలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పూర్వపు వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు వేణుగోపాలరెడ్డి, హై స్కూల్ హెడ్ మాస్టర్ కొవ్వూరు అమ్మిరెడ్డి, కార్యదర్శి సూర్యనారాయణ, ఎంపీపీ స్కూల్ టీచర్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతి గృహిణికి తడి పొడి చెత్తలు విడదీసే డస్ట్బిన్స్లో వేసేలా వారికి నేర్పించాలని ఆర్పి కోరారు. డైపర్స్, సూదులు, బూడిద లాంటి మూడో రకం చెత్త వేరుగా ఇవ్వాలని, కేంద్రం ఎల్వో తయారైన సహజ ఎరువు ద్వారా ప్రజారోగ్యం, పంచాయతీకి ఆదాయం, ప్రజలకు రసాయనాలు లేని ఆరోగ్య పంటలు అందివ్వడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పగా ముఖ్య అతిథి వేణు మాట్లాడుచు, పై మూడు చెత్తలు కాక మన బుర్రలో అపరిశుద్ధ్యం పట్ల అవగాహన లేమి అనే మూడో నాలుగో చెత్త తొలగించుకుంటే గ్రామ ఆరోగ్యం రీత్యా బాగుపడుతుందని, కేంద్రం నిర్వహణకు తమ సంపూర్ణ సహకారం అందించి కొంకుదురును స్మార్ట్ కొంకుదురుగా అందరి సహకారంతో మార్పు చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే శానిటేషన్ విషయంలో నాకు తెలిసి మన చుట్టుపక్కల గ్రామాలతో మనం పోల్చుకుంటే చాలా బెటర్. అంటే మనకు శానిటేషన్ స్టాఫ్ కానీ మేట్ కానీ మనకున్న ట్రాక్టర్ దానికి ఎక్కువ ఇది కానీ ప్రతి ఇంటికి అంటే మ్యాక్సిమం అంటే మరీ మూల మారుమూల సందుల్లోకి ట్రాక్టర్ల వీధుల్లో తప్పించి ప్రతిరోజు ప్రతి ఇంటికి బండి వెళ్తుంది. ప్రతిరోజు ప్రతి ఇంటికి కూడా మన బండి వెళ్తుంది. దాన్ని చెప్పండి మన ఊళ్ళకి అలవాటు పడ్డారు. ఇంకా ఎడ్యుకేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం ఆయన చెప్పినట్టు ఏదైనా ఇందాకైతే బాబు ఒకటి అన్నాడు, రెండు రకాల చెత్తను విడదీయని మూడో చెత్త ఏదైనా మీరు చెప్పారు, నాలుగో చెత్త కూడా ఒకటి ఉంది నాకు తెలిసి. దాన్ని మనం సరిగ్గా చెత్తను మనం మేనేజ్మెంట్ చేయగలిగితే, ఆ చెత్తను మనం తొలగించగలిగితే అసలు ఇవన్నీ కూడా మన అమలు జరుగుతుంది. నాలుగో చెత్త ఎక్కడ ఉందో మనకి జనాల మైండ్లో ఉంది, మైండ్ సెట్లో. అసలు మెయిన్ మూలం అది అన్ని చెత్తలకి అది కారణం. అది ఏంటంటే మనకి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన మనసులో ఎలా ఆలోచిస్తాం అంటే నువ్వైనా నేనైనా ఎవరైనా నా అవసరం చేయకపోయింది, నా పని మరింత సుఖదారం చేసేసుకోవాలి, నేను సుఖపడాలి, నా ఒళ్ళు నాకు శ్రమ శరీరానికి శ్రమ అనిపించకూడదు, లేకపోతే దీనికోసం మరి టైం పెట్టాల్సిన అవసరం మనకి ఏంటి, మనకు అవసరమా? అంటే మనిషి ఎప్పుడు కూడా అంత సంకుచితమైన మనస్తత్వంతో ఉంటాం మన అందరం. అది నేను కూడా కావచ్చు, నేను అతీతంగా నేను అంటలేదు, ఎవరైనా మన అందరూ అలాగే ఆలోచిస్తాం, మన అవసరం తీరిపోద్ది, మన పని సులువు అయిపోవాలి, మన ఎవడ ఏమైతే మనకేంటి, ఇప్పుడు ఏదో జరుగుతుంది, ప్రకృతిలో ఏదో జరుగుతుంది, కలుషితం అవుతుంది, అన్నీ ఏంటంటే ఎండ నేనే ఇలా 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 గిలితే ఇలా నిప్పు తగిలి అలా ఎండనే తెలిసింది కాదు, దాని పరిణామం మన తరతరాలు అనుభవిస్తాం. మనం బాబీ చెప్పినట్టు ఒక స్వచ్ఛమైన ఇప్పుడు రోగాలు మనకే అనారోగ్యాలు కానీ ఎందుకు కలుగుతున్నాయంటే ఏదైనా సరే మనకు ఆరోగ్యమైన అనారోగ్యమైన మన హాస్ ఎందుకంటే మీకు ప్యాకెట్ మర్చిపోయినాను, నేను ఎక్కడ ఉన్నాను అనుకోవాలని ప్రాబ్లం ఏదో నాకు లేకపోతే ప్యాకెట్ మన దగ్గర ఉంది మీకు తెలిసింది. ఇక్కడ మీకు ఏమర్థమైంది, గ్రామం ఏమో శుభ్రం అవుతుంది, మీరు ఈదుల్లో అక్కర్లేదు, పక్కింటి అమ్మకే చూడక్కర్లేదు, వాళ్ళే రోజు పట్టుకెళ్ళిపోతుంటే మీరు ఇంకా తప్పు ఎందుకు చేస్తారు, తప్పు చేయరు కదా మీరు. కాబట్టి ఈ డస్ట్బిన్లో మీ గృహిణులు ఏది వేయాలి ఏది ఎందులో వేయాలని మేము నేర్పుతామండి ఒక టీం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో రావాలి జగన్ కావాలి సీఎం కార్యక్రమంలో ముసునూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యం నిలవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ బాబు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఉండమట్ల ఎలీజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రావాలి జగన్ కావాలి సీఎం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి 2019 ఎలక్షన్లో జగన్ సీఎం కావాలని కోరారు. ముందుగా శ్రీధర్ బాబు ఎలీజాలకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తీన్మార్ డప్పులతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 80 మందికి పార్టీ కండువాన కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉప్పలపాటి ప్రసాదు, మద్దలపు సాయిబాబు, కసగాని ఆంజనేయులు, కొండేటి శ్రీను, పెదపూడి ఆనందదిత్తులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో రిలయన్స్ సంస్థకు చెందిన జియో సెల్ టవర్ను నిర్మించవద్దంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. కైకవోలు మాజీ సర్పంచ్ మంగాదేవి సొంత స్థలంలో రిలయన్స్ జియో సంస్థకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. జనావాసాల మధ్య టవర్ నిర్మిస్తే ప్రజలు రోగాల పాలవుతారని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు పంచాయతీ అనుమతులు ఉన్నాయని జియో ప్రతినిధులు చెబుతున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని నిర్మాణం చేపట్టేందుకు జియో ప్రతినిధులు ప్రయత్నం చేశారు. దీనిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చరవాణి టవర్ నిర్మిస్తే దానివల్ల వచ్చే రేడియేషన్స్ వల్ల చిన్నపిల్లలకు కంటి చూపు తగ్గడం, మహిళలకు రకరకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. టవర్ నిర్మించడానికి పంచాయతీ అనుమతులు ఉన్నాయని జియో తరపు ప్రతినిధులు వాదించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రామ్జీ అక్కడికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామస్తులకు తెలియకుండా ఎందుకు అనుమతినిచ్చారని నిలదీయడంతో పంచాయతీ కార్యదర్శి మౌనంగా ఉండిపోయారు. ఇంతలో గ్రామ పెద్దలు నిర్వాహకులు సమావేశమై ఊరి మధ్య టవర్ నిర్మిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని, ఊరు శివారులో స్థలంలో టవర్ నిర్మించుకుంటే ప్రజలకు ఇబ్బంది ఉండవని చెప్పడంతో నిర్వాహకులు ఆయన దొరకపోతే మరి ఈ పదాంత చేయాలి మీరు రాదు ఇంకో తప్పది మీ గొడవకేం రాలేదు ఎవరు రాలేదు. మేము కూడా గొడవ పడతాం. ఏంటంటే కంపెనీ గైడ్ లైన్స్ ఉంటారు, మేము ఎంప్లాయీస్ ఓకేనా. మేము ఏంటంటే మాకు టవర్ కన్స్ట్రక్షన్ చేసి మేము వెళ్ళిపోవాలి. మాకు మీరు అందరూ రాకపోతే మేము కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోతాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుని చేంజ్ మాకు మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము మాకు ఏంటంటే మా గైడ్ లైన్స్ ప్రకారం మేము పోలీస్ ప్రొటెక్షన్ చేయించుకోవాలి. మాకు మీకు అర్థండి కంపెనీ, మీరు మేము మనమే శత్రువులు కాదు, మీరు మన అందరూ ఉంటే ప్రజలమే. ఆ గ్రామం పంచాయతీ తీర్మానం చేసేసింది, గ్రామం కాదంటే చేసేస్తారా? ఇప్పుడు ఈ సైట్ మీకు ఇష్టం లేదు, ఆ పక్కనే నాకు 100 మీటర్ల సైట్ చెప్పింది, ఇప్పుడే నేను రాసేస్తాను. ఫెసిలిటీ అనేది మీకు తెలుసు తెలీదు, ఈరోజు సదుపాయం లేక బాధపడే గ్రామాలు చాలా ఉన్నాయి. అదే తప్పు ఆరోగ్యం కదా.
ఫస్ట్ పాయింట్ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ వినండి, 4G బేసిక్ ప్రాజెక్ట్ ఇది. మనం ఏంటంటే నాట్ సెల్ టవర్, ఇది సెల్ టవర్ కాదు. ఫస్ట్ పాయింట్ మీరు వినండి, ఇది ఇంటర్నెట్ టవర్, ఇది ఇంటర్నెట్ టవర్. దాని సరౌండింగ్స్ లో 100-150 మీటర్లు డిస్టెన్స్ కొని సైడ్ తీసుకుంటాం. అర్థమైందండి మీకు? మీ ఊళ్ళో చాలా మందికి ఆవిడకుండా చోట ఉండొచ్చు, ఇటు పక్క ఉండొచ్చు, లేకపోతే ఇంటి పక్కన ఇటు పక్కన ఉండొచ్చు. కానీ నాకు ఇచ్చిన ల్యాట్ లాంచ్ ప్రకారం వచ్చింది. గూగుల్ పైన చూస్తే సిగ్నల్ ఎక్కడ ఎటు వస్తుంది. ఇంకోటి ఏంటండి, ఈ సిగ్నల్స్ దగ్గర నుంచి 3 టవర్లు కవరేజ్ అవ్వాలి చెప్పేదండి. ఇటు పక్కన ఇటు పక్క కవరేజ్ ఒకటి, ఇటు పక్క 3 వైపులు కవరేజ్ అవ్వాలి. సో ఇది సిగ్నల్ కనుక ఈ పాయింట్ కనుక దాటి 100-150 మీటర్లు దాటి నేను దూరం వెళ్ళాను అనుకోండి, ఏదో 2 టవర్లకి సిగ్నల్ వీక్ అయిపోవచ్చు. మీకు అది మెయిన్. మీరు నాకు ఈ సైట్ అనే కాదు, మీరు ఇంకో మీరు ఎన్ని సైట్ చూపించినా చూస్తాను, నేను చూడను అట్లా. కానీ నాకు మెయిన్ ఏంటంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ ప్రాణం తీసిన సెల్ఫీ, రిజర్వాయర్ లో పడి విద్యార్థుల మృతి. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రాజం జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అదృశ్యం. ఎం సాయి తరుణ్, వి రామ్తేజులు మడ్డువలస రిజర్వాయర్ సందర్శనకై వెళ్లి సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా కాలు జారి రిజర్వాయర్లో పడినట్లు సమాచారం. తిరిగి ఇంటికి రాకపోవడంతో రాజం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసు వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా రెస్క్యూ టీం రాకపోవడం గమనార్హం. పోలీసు వారి ప్రయత్నంలో ఒక విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణం తీసిన సెల్ఫీ, రిజర్వాయర్ లో పడి విద్యార్థులు మృతి. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రాజాం జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎం సాయి తరుణ్, వి రామ్తేజ్లు మడ్డువలస రిజర్వాయర్ సందర్శనకై వెళ్లి సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా కాలు జారి రిజర్వాయర్ లో పడినట్టు సమాచారం. తిరిగి ఇంటికి రాకపోవడంతో రాజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు వారు, ఇంకా రెస్క్యూ టీం రాకపోవడం గమనార్హం. పోలీసు వారి ప్రయత్నంలో ఒక విద్యార్థి మృతదేహం లభ్యమైనట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వేంపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను తగలబెడుతున్న గ్రామస్తులు. మాజీ సర్పంచ్పై ప్రస్తుత ఎమ్మెల్యే దాడి చేశారంటూ రాజుకున్న వివాదం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. చిన్నోడు సంపాదించాడు.